ఆగస్టు నెల వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా రాఖీ ఈ రోజు వచ్చిందా అని క్యాలెండర్ తిరగేస్తారు. రక్త సంబంధం ఉన్నా లేకున్నా అన్న చెల్లెళ్ళుగా అక్క తమ్ముళ్ళుగా బంధాలను పంచిపించే పండుగే రాఖీ. కులమతాలకు అతీతంగా చేసుకునే వేడుక ఇది. రాఖీ పండుగ ఈనాటిది కాదు, దీని మూలం మహాభారతంలోనే ఉంది. శ్రీకృష్ణునికి శృతదేవి అనే మేనత్తు ఉండేది. ఆమెకు శిశుపాలుడు అనే వికృతమైన పిల్లవాడు పుట్టాడు. ఎవరి చేయి తగిలితే అతను సాధారణంగా మారిపోతాడో అతని చేతిలోనే శిశుపాలుడు మరణిస్తాడని పెద్దలు చెబుతారు. ఒకరోజు శృతదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చాడు. అతని చేతిలో శిశుపాలుని ఉంచగానే చక్కటి పిల్లవాడుగా మారిపోయాడు శిశుపాలుడు. పిల్లవాడు మామూలు రూపానికి వచ్చాడని మొదట సంతోషించిన అతని చావు శ్రీకృష్ణుని చేతిలో ఉందని తెలిపోవడంతో శృతదేవి భయపడిపోయింది. తన పిల్లవాడిని చంపే పరిస్థితి వచ్చినా పెద్ద మనస్తో క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది. దానికి శ్రీకృష్ణుడు కరిగిపోయి, సరే ఇతను చేసిన తప్పులను క్షమిస్తాను, కాని 100 తప్పులు దాటితే మాత్రం దండించక తప్పదు అని వరమిచ్చాడు. శిశుపాలుడు పెరిగి పెద్దవాడై చేది అనే రాజ్యానికి వారసుడయ్యాడు. ఒక రాజ్యానికి రాజు, పైగా శ్రీకృష్ణునికి బంధువు. అయినా ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించేవాడు శిశుపాలుడు. రాజ్యంలో వారిని పీడించడమే కాకుండా చీటికి మాటికి కృష్ణునితో గొడవ పడుతూ ఉండేవాడు. అలా ఒకసారి నిండు సభలో శ్రీకృష్ణుణ్ణి దూషించడం మొదలుపెట్టాడు. ఆ రోజు చేసిన పొరపాటుతో శిశుపాలుని 100 తప్పులు పూర్తవడంతో శ్రీకృష్ణునిలో అప్పటిదాకా అంచుకున్న కోపం కట్టలు తెంచుకుంది. తన సుదర్శన చక్రాన్ని ఒక్కసారిగా శిశుపాలుని మీదికి ప్రయోగించాడు. అలా బుద్ధిగా ఉంటే బతికిపోతావు అని చెప్పినా వినకుండా శిశుపాలుడు తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. కృష్ణుడు ఎంతో ఆవేశంతో సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు కదా, ఆ సమయంలో అతని వేలు కూడా కాస్త తెగింది. ఆ వేలుకి కట్టుకట్టేందుకు నలుగురు నాలుగు దిక్కులు పరుగుదీశారు. కాని అక్కడ ఉన్న ద్రౌపది మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా తన చీర కొంగును చించి శ్రీకృష్ణుని వేలుకు రక్షగా చుట్టింది. నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో, వెంటనే నిన్ను ఆదుకుంటాను అని అభయమిచ్చాడు శ్రీకృష్ణుడు. ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచింది. తర్వాత కాలంలో ద్రౌపది చీరను లాగి కౌరవులు నిండు సభలో అవమానించాలని అనుకుంటే దానిని అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు. అప్పటినుంచి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అక్కా చెల్లెళ్లంతా తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. అందుకు బదులుగా జీవితాంతం వాళ్లని కంటికి రెప్పలా కాచుకుంటానని వాగ్దానం చేస్తారు సోదరులు. శ్రావణ పౌర్ణమి రోజున కేవలం రాఖీ పండుగే కాదు, దేశవ్యాప్తంగా ఎన్నో పండుగలు జరుగుతాయి. చాలామంది ఈ రోజున కొత్త జంధ్యాలను వేసుకుంటారు కాబట్టి ఇది జంధ్యాల పౌర్ణమి అని అంటారు. పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలలో రాధాకృష్ణుల విగ్రహాలను ఊయలలో ఉంచి ఊపుతారు. ఈ పండుగను వారు జూలన్ పౌర్ణమి అని అంటారు. ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో కజరీ పౌర్ణమి పేరుతో ఈరోజు గోధుమ నాట్లను వేస్తారు. ఇక మహారాష్ట్ర, కేరళల్లో నారాళి పౌర్ణమి పేరుతో సముద్ర దేవునికి పూజలు చేస్తారు. కాని ఏ రాష్ట్రంలో ఎలాంటి ఆచారాలు ఉన్నా దేశమంతా జరుపుకునే పండుగ మాత్రం రక్షాబంధనమే. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా. ఈలోగా మేము మీకోసం బోల్డ్ వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.